మొత్తం దిగారు ఈ వెంకటేశ్వర మీడియం ఫాస్ట్ కాబట్టి పల్నాడు జిల్లా ఏర్పడిన తర్వాత సుమారు 3000కు పైగా జిల్లా వ్యాప్తంగా అక్రమంగా ఎంజర్లు అనేవి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ ఎంజర్లు ముఖ్యంగా పంటకాలంలో వారంటీ రోడ్లు వాగులు ప్రభుత్వ భూములు పెద్ద ఎత్తున ఆక్రమిస్తూ ఉన్నారు. చిలకలూరు బ్యాట్ రోడ్లో ఉన్నటువంటి ఎల్టీ నగర్ సంబంధించి మేము ఎన్ఎస్పీ సమాచారం ఒక చట్టం కింద అడిగితే కొన్ని పంటకాల వల్లని ఆక్రమించిన మాట వాస్తవే అని చెప్పేసి మాకు సమాచారం ఒక చట్టం కింద వాళ్ళు ఇవ్వడం కూడా జరిగింది. అలాగే సత్రిపల్లి రోడ్లో ములకలూరు దగ్గర విజయలక్ష్మి వేద మిడోస్ అనేటువంటి ఎంచిన వాళ్ళు ఆర్ఎండి స్థలము పంటకాలవని వాళ్ళని కూడా ఆక్రమించారు. ఈ విషయాన్ని కూడా ఇప్పటికే మేము ఆర్జీవో గారికి తెలియజేస్తున్నాము. అలాగే ఎనుకొండలో కూడా భ్రమరాంబ భవిష్యత్ ఎంచిన వాళ్ళు అలాగే అశ్వినాపురం ఎంచిన సంబంధించి కూడా అక్కడ పైపు లైన్ అలాగే గ్యాస్ పైపు లైన్ ఇలాంటివి కూడా అక్కడ ఆక్రమించారు. ఈ రకంగా జిల్లా వ్యాప్తంగా పంటకాలవలు ఈ రకరకాలుగా ఉన్న ప్రభుత్వ స్థలాలు కుంటలు వాగులు అన్నీ కూడా పెద్ద ఎత్తున ఆక్రమణ జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఎన్నిసార్లు అధికారించినా ఎవరు స్పందించక్కువ కారణం ఏంటంటే పైనుంచి కింద వరకు అధికార యంత్రాంగంలో ఉన్నటువంటి కొంతమంది కుమ్మక్కయి ఉన్నారు. ఈ ఎంచర్లకు పర్మిషన్లు ఇచ్చేటప్పుడు అప్రూవల్ ఇచ్చేటప్పుడు పంచాయతీ తీర్మానాలు చేసేటప్పుడు ఇవన్నీ జాగ్రత్తగా గమనించి వేటికి అవి కాపాడాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా లాభాల కోసం కొంతమంది వ్యాపార వర్గాలు ఎంచర్లు వేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో పంటకాలములు కానీ వాగుల్ని కానీ రోడ్లను కానీ అవి మినహాయించాల్సిన అవసరం ఉంది. కానీ మినహాయించకుండా అందులో వినియోగం చేసుకొని ఆక్రమించి కొంతమందికి విక్రయిస్తున్నారు. దీంట్లో ప్రధానంగా మాకు ఎల్టీ నగర్ ఎంచర్లు అర్థమైంది ఏంటంటే రైతుల ద్వారానే డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ కూడా చేయిస్తున్నారు. దీని ద్వారా ఏమైందంటే వ్యాపార వర్గాలు ఎక్కడా కనిపించకుండా బ్రోకర్లుగా ఉన్నటువంటి వాళ్ళు డైరెక్ట్గా రైతునే కొనుగోలుదారులు కొనేలాగా చేస్తారు. ట్యాక్సీ పెద్ద ఎత్తున కొడతారు. అలాగే సెంటు లక్షన్నర చూపిస్తుంటారు. 6 లక్షలు ప్రైవేట్గా డబ్బులు తీసుకుంటూ ఉంటారు. ఈ 4.5 లక్షలకి ట్యాక్స్ ఇవ్వండి. ఇలా ట్యాక్స్ రూపంలో కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని గండి కొడుతుంది. కాబట్టి కలెక్టర్ గారు కలగజేసుకొని పల్నాడు జిల్లాలో జరుగుతున్నటువంటి ఎంచర్ల వ్యాపారంలో పెద్ద పెద్ద బడా వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మీద కూడా ఐటీ దాడులు కానీ వాళ్ళ ఆస్తుల మీద ఎంక్వైరీ కానీ చేస్తే పెద్ద ఎత్తున కొన్ని 100 కోట్ల రూపాయలు కూడా అక్రమ సంపాదన బయటకు వస్తుంది. కాబట్టి ప్రభుత్వం దీని మీద పెద్ద ఎత్తుగా విచారణ జరిపి పెద్ద ఆస్తిని కాపాడాలని రైతులు పంట పొలాలు కాపాడాలని పంట కాలంలో కాపాడాలని ఈ సందర్భంగా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక